శుక్లాం భరదరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు జనరల్గా గోచార ప్రకారం మనం అన్నీ తెలుసుకుంటూ ఉంటాం అంటే ఏ గ్రహాలు ఎక్కడ కూడా ఉంటాయి పన్నెండు రాసుల గురించి మనం గోచార ప్రకారం తెలుసుకుంటామండి జనరల్గా ఈ గోచారం అనేది కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు ఎవరికి వాళ్ళు చేసుకోకూడదు దీన్ని చూసి అంటే ఒక రాశి గురించి చెప్తే మన చెప్తున్నారు అనుకోకూడదు ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి మనం మంచిగా తీసుకోవాలి దీంట్లో జనరల్గా ప్రతి వాళ్ళకి ఏమండి లగ్నబలం ఉంటుంది తర్వాత ఏమో దశలు జరుగుతూ ఉంటాయి రాశులు ఎక్కడ ఉన్నాయి గోచారంలో ఎక్కడ ఉంది అంటే ప్రతి వాళ్ళకి కూడా టైమ్ డేట్ ఆఫ్ బర్త్ టైము ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఉంటాయి మీ మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఈ కింది నెంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాము అలాగేనండి మనం ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఏ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అంటే ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా అన్ని రాసుల వారికి అంటే పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం మిథున రాశి గురించి తెలుసుకుందాం అంటే ఆగస్టు నెలలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ రాశి వాళ్ళకి మీ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ మిథుని రాశి వాళ్ళు మీకు ఆల్రెడీ చెప్పాను చాలా తెలివైన వాళ్ళు ప్రతి విషయాన్ని సక్సెస్ఫుల్ చేయాలని చూస్తుంటారు ఏ విషయం కూడా మర్చిపోరు అకుంఠితమైన దీక్షతోటి ప్రతి పని సక్సెస్ చేస్తారు మీ రాశిలో మీ రాశ్యాధిపతి అనేటువంటి బుధుడు మూడో భావంలో ఉండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడం ప్రయాణాలు చేయడం చాలా బాగుంటుంది విశేషంగా యోగిస్తాడు రవి బుధుడు కూడా మీకు ద్వితీయ స్థానంలో ఉండడం వలన మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బుధుడు కూడా నైన్త్ నైన్త్ తొమ్మిదో తారీఖు నుంచి మీకు తృతీయ భావంలోకి వచ్చేస్తాడు కాబట్టి దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది మీకు ద్వితీయ మూడో ఇంటి వాడు రెండో భావంలో ఉండవలన రవి వలన కూడా మీకు కొంతమంది ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం ఉంది ఫై అంటే కొంతమంది కదా అందరికీ కూడా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఇస్తాడు అలాగే స్పీడ్ మూమెంట్స్ ఎక్కువ ప్రతి దాంట్లో స్పీడ్ స్పీడ్గా ఉండడానికి రవి అవుతాడు అంటే కొంతమందికి గాయని గాయకులు ఉంటారు వాళ్ళకి మంచి మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది ప్రతిభావంలో శుక్ర బుధులు ఉండడం వలన మీకు సోదరి సోదరులకి చాలా బాగుంటుంది దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది ధైర్యం ఎక్కువ ఉంటుంది ప్రతి పని కూడా సక్సెస్ చేస్తారు మీ ఆలోచన ధోరణి కూడా అద్భుతంగా ఉంటుంది జీవన సరళి చాలా బాగుంటుంది నేనున్నాను అనే భరోసా ప్రతి వాళ్ళకి ఇచ్చి తీరుతారు ఆ తృతీయ భావం స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు ఇంకా ఫోర్త్ భావానికి కొద్దాం ఫోర్త్ భావాధిపతి అనేటువంటి బుధుడు కూడా మూడో భావంలో ఉండడం వలన అలాగే శుక్రుడితో కలిసి ఉండడం వల్ల కూడా మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు లేదు కానీ పదకొండవ తర్వాత తర్వాత శుక్రుడు మీకు అత్యంత యువకారకుడు అయినటువంటి శుక్రుడు మీకు ఫోర్త్ భావంలో స్థితిలోకి రావడం వలన నెమ్మది నెమ్మదిగా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే మీకు రావాల్సినటువంటి సంపద కానీ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకండి కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు అంటే ఇబ్బంది పడాలంటే కొద్దిగా పాటు ఇబ్బంది ఉంటారు తల్లిగారి ఆరోగ్యం కూడా కొంచెం కొద్దిపాటి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి ఈ పదిహేనో తారీఖు వరకు కూడా శుక్రుడు నెమ్మదిగా స్థితిలోకి రావడం వలన మీరు ఆచితూచి మీరు ల్యాండ్స్ కొనాలన్నా లేదా ప్రాపర్టీస్ కొనాలన్నా ఏదైతే ఏ విధమైన వాహనాలు కొనాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటేనే మంచిది ఎందుకంటే శుక్రుడు స్థితిలో ఉండడం అంత అద్భుతమైన యోగం మాత్రం కాదు కానీ ఫోర్త్ హౌస్ లార్డ్ మాత్రం బుధుడు బాగున్నాడు కాబట్టి కొద్దిపాటి ఇబ్బందులతో ఇబ్బందులు ఉండవు అంటే పద పదవ తారీఖు వరకు కూడా మీకు చాలా బాగుంటుంది పదకొండవ తారీఖు తర్వాత మాత్రమే నేను చెప్తున్నాను శుక్రుడు స్థితిలోకి వస్తున్నాడు ఇంకా మీకు పంచమ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు కూడా నిత్యస్థితిలోకి రావడం వల్ల అంటే పంచమాధిపతి కూడా శుక్రుడు అంటే మీ పిల్లల విషయంలో కూడా కొద్దిపాటి శ్రద్ధ వహించవలసి వస్తుంది అంటే పుత్ర పుత్రిక సంతానం కలగడానికి అవకాశం ఉంది ఆల్రెడీ మీకు పిల్లలు ఉన్నవాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళ పట్ల వాళ్ళ పట్ల శ్రద్ధ వహించి వాళ్ళ యొక్క అభివృద్ధి చూడడం మీ వంతు అలాగే మీ మిథున రాశి వాళ్ళకి ఆరోభావంలో కేతు ఉండడం వలన కాంపిటేటివ్ సక్సెస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటారు అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అధికంగా ఉంటుంది ఈ కేతు అనేవాడు గవర్నమెంట్ ప్రొఫెషన్స్ కూడా అంటే సివిల్ సర్వీసెస్ లేదా గవర్నమెంట్ రాసే రాసేవాళ్ళకి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రాసేవాళ్ళకి ఏ విధమైనటువంటి ఎగ్జామ్స్ రాసేవాళ్ళకు కూడా ఆయన కుజుడు కుజుడులాగే రిజల్ట్స్ ఇచ్చి తీరుతాడు పైగా కుజ దృష్టి కూడా మీకు ఆరోభావానికి ఉంది కాబట్టి శత్రుభయం ఉండదు పైగా ఇంకోటి ఏంటంటే మీకు లోన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది వాటిని ఎలా తీర్చాలో మీకు బాగా తెలుసు దీర్ఘకాలిక రోగాలు ఉన్నా కూడా అవి చాలా చాలా తక్కువగా త్వరగా తీరు తగ్గిపోతూ ఉంటాయి దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఇంక సప్తమ స్థానానికి వద్దాం సప్తమాధిపతి అనేటువంటి గురుడు చాలా బాగున్నాడు అంటే మీ గురుడు నైన్త్ భావంలో ఉన్నాడు కాబట్టి ఏమీ ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు అంటే భార్య భర్తల మధ్య విషయంలో సఖ్యత బాగుంటుంది ఆనందంగా ఉంటారు ఇంతకుముందు ఉన్నట్టుగా అలా మనస్పదలు అవేమీ రావు ఇంతకుముందు అంటే లాస్ట్ ఇయర్ ఉన్నట్టుగా మనస్పత్ర ఏమీ రావు ఇప్పుడు అంతా చాలా చాలా అంటే ఏమీ రావు అంటే ఎప్పుడు కూడా బాగానే ఉండడానికి అవకాశాలు తప్ప ఒకళ్ళ వల్ల ఒకరికి అదృష్టం తోడవుతుంది అంటే భార్య వలన భర్తకి భర్త వలన భార్యకి అదృష్టం తోడవుతుంది కొత్త కొత్త వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎందుకంటే గురుడు కూడా నైన్త్ భావంలో ఉండడమే కారణం అలాగే అష్టమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి అష్టమ స్థానం శని అంటే అష్టమ దోషి దోషం ఉంటుంది పైగా మీకు రిట్రగ్రేషన్లో ఉన్నాడు అంటే అర్ధాష్టమస్య అని అర్థం అంటే మీకు అర్ధాష్టమస్య అని అంత మంచిది కాదు ప్రతి పని కూడా సక్సెస్ అవ్వడానికి తక్కువ అంటే లేట్ అయిపోతూ ఉంటుంది బద్దకించడం కొన్ని కొన్ని విషయాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తడం కొద్దిపాటి ఇబ్బందుల్ని కల శని కలగజేస్తాడు కొంతమందికి అయితే ప్రయాణంలో కొద్ది ఇబ్బంది కలుగుతా కలగజేస్తాడు పైగా వాటర్ మీరు నీటి నీటి మీద ప్రయాణం చేసేది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి శని దృష్టి ద్వితీయ భావానికి ఉండడం వల్ల మీకు రావాల్సిన సంపదలు కూడా కొద్దిగా లేట్గా వస్తాయి లేదా తక్కువగా మీకు రావాల్సిన సంపద కొంతమంది అమౌంట్ అనుకుంటే దానికంటే తక్కువ రావడానికి అవకాశం మీకు ఉంది కానీ మేము ఇబ్బంది పెట్టడు కానీ అష్టమాధిపతి అష్టమస్థానంలో ఉన్నా కూడా చాలా మంచి యోగము ఆ యోగాన్ని కూడా ఆయన ఇచ్చి తీరుతాడు అంటే యోగం అంటే అష్టమాధిపతి అష్టమస్థానంలో ఉంటే యోగమే కానీ అష్టమ శని దోషం కూడా ఉంది కాబట్టి కొద్దిపాటి మంచి చేయడం కొద్దిపాటి చెడు చేయడం కూడా ఉంటుంది ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు కానీ మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ మహత్వం వహించవలసిందే ఇంకా నైన్త్ భావం కొద్దాం కోద్దాం నైన్త్ భావాధిపతి కూడా అష్టమాల్లో ఉండడం వలన మీకు లా రావాల్సిన సంపద లాభాలు కూడా కొద్ది ఇబ్బంది కలుగుతుంది అంటే తక్కువగా ఉండడానికి ఉన్నాయి అంటే కొంతమంది ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి వాళ్ళకి కూడా సక్సెస్ కాలేకపోవడం కూడా అవకాశం అష్టమ శని వలన కొంతమందికి ఏంటంటే సక్సెస్ అయినా కూడా ఉద్యోగాలు రావడానికి లేట్గా ఉంటాయి సో బిజినెస్ పరంగా అంటే నైన్త్ హౌస్లో గురుడు మంచివాడే బలంగా ఉన్నాడు కాబట్టి మీకు రావాల్సిన సంపద ఇచ్చి తీరుతాడు కొద్దిపాటి తక్కువగా ఉంటుంది మీకు బిజినెస్ విషయంలో అంటే కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఐరన్ స్టీల్ సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే మీ సిమె టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అంటే సిబి టీవీ రంగం సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా నైన్త్ భావం బాగుంది కాబట్టి సక్సెస్సే తోడు ఉంటుంది కానీ మీకు రావాల్సిన సంపదని అని హౌస్ హౌస్లో అష్టమంలో ఉండడం వల్ల కొద్దిపాటి ఇబ్బంది కలిగి లేట్గా రావడానికి అవకాశం ఉంటుంది అసలు రాకుండా ఉండదు వచ్చి తీరుతాయి మీకు ఎగ్జామ్స్ కూడా రాసేవాళ్ళకి కూడా అంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళకి లేకపోతే మీకు రావాల్సిన సంపద కూడా రావాల్సిన సంపద తక్కువగా ఉంటాయి హైర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళకంటే అంటే నైన్త్ భావంలో గురుడు ఉండడం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా సక్సెస్ఫుల్గానే ఉంటారు మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అయి తీరుతారు పైగా దూర ప్రాంత ప్రయాణాలు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి నైన్త్ భావంలో గురుడు ఉండడం వలన పూర్వజన్మ పుణ్యము ఫలితం వస్తుంది అందులో డౌటే లేదు మీ రాశి కూడా మీకు గురు దృష్టి ఉండడం వలన ప్రతి పని సక్సెస్ఫుల్గా యాక్టివ్గా సంతోషంగా మీరు ఉంటారు ఈ నెలలో అలాగే దశమాధిపతి కూడా నైన్త్ భావంలో ఉండడం వల్ల మీరు ఎగ్జామ్ ఇంతకుముందు రాసిన ఎగ్జామ్స్ కానీ ఎటువంటి వాటికి కూడా సక్సెస్ అయి తీరుతారు అంటే మీకు రావాల్సిన ఉద్యోగాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అన్నమాట అంటే లేట్ అయినా కూడా మీకు రావ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది ఆడవాళ్ళకి అంటే ముఖ్యంగా లేడీస్కి వాళ్ళందరూ కూడా కష్టపడి చదివితే మాత్రం సక్సెస్ మీ వంతే మంచి మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది సివిల్ సర్వీసెస్ సివిల్ రాసేవాళ్ళు సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ఉంటారు ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకంటే గురుబలం బాగుంది కాబట్టి బ్యాంక్స్లో ఆఫీసర్స్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి మంచి మంచి వ్యాపార మంచి మంచిగా ఎగ్జామ్స్ రాసేవాళ్ళకంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఆఫీసర్స్గా కాకుండా మిగతా వాళ్ళకు కూడా అద్భుతమైన యోగం కలగబోతోంది ఇంకా లాభస్థానాన్ని వద్దాం పదకొండింటి వాడు కూడా మంచి అద్భుతంగా రా బాగున్నాడు కాబట్టి కుజుడు బాగు తృతీయ భావంలో బాగున్నాడు కాబట్టి మీకు ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు మీ లాభాలు మీకు వస్తాయి అంటే భాగ్యస్థానం బాగుంది రాజ్యస్థానం బాగుంది లాభస్థానం కూడా బాగుంది కాబట్టి మీకు రావాల్సిన సంపదలు మీకు వచ్చి తీరుతాయి కష్టపడమే వంతు మీకు ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ రావడం సంపద కలగడం జరగబోతోంది ఇంకా వ్యవస్థానం వద్దాం వ్యవస్థానాధిపతి అనేటువంటి శుక్రుడు మీకు నీచస్థితిలోకి రాబోతున్నాడు పదకొండో తర్వాత అలాగే మీకు వ్యవస్థానంలో రాహు కూడా వచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి మీకు దూర ప్రాంత ప్రయాణాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఖర్చులు కూడా అధికంగా మీకు సూచిస్తున్నాయి ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఎవరై అంటే అమ్మవారు అమ్మవారిని పూజించడం చాలా ఉత్తమం ప్రతి పని సక్సెస్ అయిపోతారు అంటే వ్యాపారాల్లోనూ ఉద్యోగాలు ఉద్యోగాల్లోనూ అనేక రంగాలుగా అదేంటే ఆరోగ్యపరంగానూ ఆవిడ ఖచ్చితంగా కాపాడుతారు బ్రహ్మరామ అమ్మవారు అవ్వచ్చు కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు శివాభిషేకం కూడా మర్చిపోకూడదు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే మీకు అనేక రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది అద్భుతంగా ఉంటారు ఈ నెల మొత్తం మీ అంటే ఈ నెల మొత్తం అంటే పదిహేనో తారీఖు వరకు మీకు అన్ని విధాలుగా జయం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా